తిను గౌతమ్ మీకు ఓవర్ చేసినట్టు అనిపించిందా అశ్వథామ 2.0 ఆ విషయాన్ని? ఎక్కువ ఫీల్ అయ్యారు అని అనిపించింది. అదే నేను చెప్పాను కూడా, చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వకు అని. ఎందుకంటే అసలు అది స్టార్ట్ చేసిన తనే, సో ట్రాలింగ్ కూడా వస్తుంది 100%. అండ్ ట్రాల్స్ అన్ని విధాలుగా నెగిటివ్ కాదు, ఇట్స్ ఎ వే టు స్టే ఇన్ ది ఆడియన్స్. అంతే, ఇప్పుడు మనం మనం గుడ్ ఆర్ బ్యాడ్ ఆడియన్స్లో ఉన్నాము అని అంటే ఇది గుడ్డే అని నా ఫీలింగ్. ఇప్పుడు తన ఆ పాయింట్ మీద ఇంకా ఆడియన్స్ ఇంకా ఆ పాయింట్ మీద గుర్తు పెట్టుకుంటున్నారంటే ఐ థింక్ యూ షుడ్ ఫీల్ హ్యాపీ. దాన్ని ఎందుకంటే నెగిటివ్ తీసుకున్నారో నాకు అర్థం కాలే అది. అండ్ అశ్వత్థామ ఈజ్ నాట్ ఏదో ఉట్టుట్టి గది, ఇస్ గ్రేట్ వారియర్. అంత మంచి పేరు ఆయనకిచ్చి ఆయన నా పేరు మీద అనడం కూడా నాకు అంత అంటే అంత ఫీల్ అవ్వాల్సిన విషయం అనిపించలే. ఇంకా చాలా, ఇంకా నన్ను బేబీలో ట్రాల్ చేసి చూస్తే ఏమైపోతారు ఆయన, బేబీ మూవీలో నన్ను వారి ముందు నన్ను ట్రాల్ చేసిన విధానం చూస్తే ఏమైపోతుంది అదే అనుకున్నాను. ఎన్ని ట్రాల్స్ తీసుకున్నాం మేము వెళ్ళే ముందు, దిస్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. సో అదే నా నెక్స్ట్ క్వశ్చన్, అదే ఇప్పుడు ఆ ట్రోలింగ్ గురించి ఎందుకు మాట్లాడాలంటే నీ ట్రోలింగ్ గురించి మాట్లాడదాం నిజంగా. అంటే కొన్నిసార్లు చెప్పుంటావు నువ్వు ఇంటర్వ్యూస్లో, ఆ నీ థాట్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంత నెగిటివ్ చెప్పారు, నెగిటివ్ ఇన్ ద సెన్స్ అది గుడ్ మేనర్. అంటే మీరు చెప్పినట్టు ఎక్కడో దగ్గర నడుస్తూనే ఉంది, ఉంటూనే ఉంది. ఫస్ట్ వచ్చిన వెంటనే ట్రోలింగ్ ఎలా ఉంది, రిసీవింగ్ ఎలా ఉంది, ఆ ప్రాసెస్ ఎలా అనిపించింది నీకు? ఇది ఇప్పుడు ఆ బేబీ మూవీది అంటే యాజ్ అన్ యాక్టర్గా ఇండస్ట్రీ నుంచి అప్రిసియేషన్ చాలా వచ్చింది. బయట నుంచి నెగిటివ్ తిట్టినా ఆ తిట్లలో నుంచి నేను నా క్యారెక్టర్ బాగా వచ్చింది అనే థాట్ తీసుకున్నాను. వెన్ ఇట్ వెన్ టు ఫ్యామిలీ పర్సనల్గా నా ఇంట్లో వాళ్ళని అన్నప్పుడు, ఓహో ఇంత ఇదిగా వీళ్ళు రియల్ లైఫ్లో దీన్ని కనెక్ట్ చేసుకొని నన్ను తిడుతున్నారు, ఫ్యామిలీని కూడా అన్న సిచ్యువేషన్, పేరెంట్స్ అన్న సిచ్యువేషన్స్ వచ్చినాయి. అందుకే ఎక్కువ ఫీల్ అయింది. ఎందుకంటే మా మమ్మీని మా డాడీని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, నా చాయిస్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని యాక్టర్ అవ్వమని అనలేదు. నేను ఏదో నార్మల్ జాబ్ చేస్తానేమో, నా ప్యాషన్ తోటి నేను వాళ్ళందరితో ఫైట్ చేసి చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. వాళ్ళని ఎందుకు అంటున్నారు, పో నన్ను అనండి, తిట్టండి, నన్ను నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను మిస్టేక్ చేశానని మీకు అనిపిస్తే, ఆర్ మీకు నా మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రాల్ చేయండి నన్ను, నాకేం ఇది లేదు. కానీ ఎందుకు పేరెంట్స్ని అలా అండము అన్నది కొద్దిగా హర్ట్ అయ్యింది. బట్ ఆల్సో పర్సనల్గా బూతులు కూడా తీసుకున్నా నేను, రోడ్డు మీద కూడా తీసుకున్నా, యా లాట్ ఆఫ్ టైమ్స్. కానీ నవ్వు వదిలేసిన చాలాసార్లు, లైక్ ఓకే లైట్లే అని. అంటే లైక్ ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? ఐ జస్ట్ స్మైల్డ్ అంతే, నా పర్సనాలిటీ అంతే. రోడ్డు మీద కూడా అన్నారు? అంటే నా ముందు ఇద్దరు ఆంటీజే ఫోటో దిగారు షాప్లో, ఒక షాప్లో సూపర్ మార్కెట్లో. వెనకెళ్ళి నా నేను ముందు ఏదో కొనుక్కుంటున్నా, వాళ్ళు వెనక్కి నిల్చొని నన్ను తిడుతున్నారు. నాకు వినిపిస్తుంది కానీ నేను ఇంకా ఫోటో తీసుకున్నారు కదా, ఇంకా తిరిగి వాళ్ళు తిరిగితే మీ నీ గురించి కాదంటారు. బట్ వెరీ క్లియర్గా మూవీ గురించే వాళ్ళు తిడుతున్నారు నన్ను, ఇలా చేసింది అలా చేసింది. అయ్యో సినిమా ఆడియన్స్ ఎలా అనుకోవాలి కొన్నిసార్లు. అంటే వాళ్ళు మూవీకి చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా, అది తెలిసింది. ఆ సినిమాకి చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారు పర్సనల్గా అని చెప్పి. అండ్ కొన్ని ఫిల్మ్స్ అలా కనెక్ట్ అవుతాయి పర్సనల్గా. దాంట్లో నా క్యారెక్టర్ అలా అవ్వడం నాకు అడ్వాంటేజ్ అయ్యేసి, నేను ఇంత దూరం వచ్చాను అంటే కూడా దానివల్ల వేస్తాను, నాకు అది అడ్వాంటేజే. బట్ రియల్ అండ్ రియల్ క్యారెక్టర్ డిఫరెంట్ అన్న ఒక్క పాయింట్ ప్రూవ్ చేద్దామని అనుకున్నాను నేను. అండ్ ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్.